ఒక ఊర్లో బబ్లు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. బబ్లు ఒక అనాథ. తన ఊర్లో వాళ్ళ గేదెలు, ఆవులు, మేకల్ని మేతకు తీసుకువెళ్ళేవాడు. బదులుగా ఊర్లో వాళ్ళు బబ్లుకి పండగలొచ్చినప్పుడు ఇంటికి పిలిచి తినడానికి స్వీట్లు అవి ఇచ్చేవారు. బబ్లు స్వీట్లు తిని సంతోషంగా ఉండేవాడు. అలాగే పశువులతో ఉన్నప్పుడు అడవిలో కూర్చుని వేణువు ఊదేవాడు. ఒకరోజు ఊర్లో వసంత పంచమి పండుగ వచ్చింది. ఆ రోజు బబ్లుకి బోలెడన్ని స్వీట్లు వచ్చాయి. బబ్లు అడవిలో కూర్చుని స్వీట్లు తింటూ ఉండగా ఒక ముసలి వ్యక్తి బబ్లు దగ్గరికి వచ్చాడు. బాబు, 4 రోజుల నుండి నేనేమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, కాస్త నాకు తినడానికి ఏమైనా ఇవ్వు. బబ్లు మిగిలిన సగం ముక్కని ఆ ముసలాయనకి ఇచ్చేశాడు. అతను చేతిలోకి ఆ స్వీట్ను తీసుకోగానే అతను ఒక వనదేవుడిగా మారిపోయాడు. నీది చాలా జాలిగుండి బబ్లు, నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నువ్వు తింటున్న సగం మిఠాయిని నాకిచ్చేశావు. నేను ప్రసన్నున్నయ్యాను. నేను నీకు 4 వస్తువులిస్తాను, అవి నీకు కష్టకాలంలో పనికొస్తాయి. వనదేవుడు బబ్లుకి 3 బుట్టలు ఇస్తాడు. మొదటి బుట్టలో తుఫాను ఇంకా ఈదురుగాలున్నాయి, 2వ బుట్టలో వర్షం ఇంకా వడగళ్లున్నాయి, 3వ బుట్టలో నిప్పుంది. అలా అని చెప్పి వనదేవుడు మాయమైపోతాడు. వనదేవత నాతో అన్నప్పుడు ఆటకి నాకు 4 వస్తువులిస్తానన్నారు కదా, మరేం పర్వాలేదులే, 3 వస్తువులే చాలు. బబ్లు తన దగ్గర మిగిలి ఉన్న మిగతా ముక్కని తినలేకపోతాడు. తను ఆ మిఠాయిని మట్టిలో పాతిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు బబ్లు మరుసటి రోజు అక్కడికి వచ్చినప్పుడు తను చూసేసరికి తను మిఠాయిలు పాతిపెట్టిన స్థలంలో ఒక స్వీట్ల చెట్టు వచ్చేస్తుంది. దానిపైన బోలెడన్ని స్వీట్లు పండి ఉంటాయి. చూస్తుంటే ఇది వనదేవత 4వ బహుమతి అయ్యుండొచ్చు. బబ్లు చెట్టెక్కేస్తాడు, తన స్వీట్లు తినడం మొదలు పెడతాడు. అదే సమయంలో అడవి నుండి ఒక ముసలి రాక్షసి వస్తుంది. అది బబ్లుని చూస్తుంది. ఇవాళ నాకు మంచి వేట దొరికింది. వీడితో నేను మసాలాలు వేసి ఒక మంచి కూర తయారు చేస్తాను. కానీ ముందు వీడిని చెట్టు మీద నుండి కిందకి దింపాలి. ఆ రాక్షసి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి ఆ స్వీట్ల చెట్టు దగ్గరికి వెళ్తుంది. తను బబ్లుతో ఇలా అంటుంది. బాబు బబ్లు, చెట్టు మీద ఎన్ని స్వీట్లున్నాయి కదా, ఒకవేళ నువ్వు కాస్త స్వీట్స్ నాకు కూడా ఇచ్చినట్లయితే నేను కూడా తింటాను కదా. నేను వీటిని కింద పడేస్తాను, నువ్వు తినేసే. అదేంటి బాబు, ఒకవేళ నువ్వు స్వీట్లు కోసి కిందకి పడేస్తే అవి పాడైపోతాయి కదా బాబు. అయితే నువ్వు నీ పైటని చాచు, నేను దాంట్లో పడేస్తాను. బాబు, నా చీర పాడైపోతుంది కదా, అది కంపు కొట్టడం మొదలు పెడుతుంది, నువ్వే కాస్త కిందికి దిగి ఇవ్వచ్చు కదా. బబ్లు ఆ ముసలి రాక్షసి మోసాన్ని తెలుసుకోలేకపోతాడు. తను అలా చెట్టు దిగగానే ముసలి రాక్షసి తన నిజమైన రూపంలోకి వచ్చేస్తుంది. తను బబ్లూని ఒక గోనెలో బంధించేస్తుంది. తను బబ్లూని గోనెలో బంధించేసి తన ఇంటికి తీసుకువెళ్తుంది. చూడు చందా, ఈ గోనెలో నేను వేటని తీసుకొనొచ్చాను. దాన్ని ముందు కట్టేసి అప్పుడు తల నరికేయ్. ఆ తర్వాత కూర వండు, సరేనా? బాగా మసాలాలు వెయ్యాలి. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానుండు. ముసలి రాక్షసి స్నానానికని వెళ్తుంది. ఆ అమ్మాయి గోనె తెరిచేసరికి అందులో బబ్లు అనే ఒక అందమైన అబ్బాయి బయటికి వస్తాడు. ఆ అమ్మాయికి బబ్లు మీద జాలి కలుగుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఈ రాక్షసి నాకేం చుట్టం కాదు, ఎన్నో ఏళ్ల క్రితం తను ఊర్నుంచి మమ్మని తీసుకునొచ్చేసింది. అప్పుడు నేను మమ్మ కడుపులో ఉన్నాను, నేనిక్కడే పుట్టాను. రాక్షసి మా అమ్మని తినేసింది, ఆ తరువాత నన్ను బానిసగా మార్చేసింది. ఇది నాతో తన ఇంటి పనులన్నీ చేయిస్తోంది. బబ్లు ఇంకా చందా కలిసి రాక్షసి ఇంటి నుండి పారిపోతారు.
రాక్షసి స్నానం చేసి వచ్చేసరికి అక్కడ చందా ఇంకా ఆ అబ్బాయి ఇద్దరు మాయమైపోయి ఉంటారు. చూస్తుంటే వాళ్ళిద్దరు పారిపోయినట్టున్నారు. రాక్షసి వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. చందా వెనక్కి తిరిగి చూస్తుంది. రాక్షసి మన వెనకాలే వస్తోంది, ఇప్పుడేం చేద్దాం? అప్పుడే బబ్లుకి వనదేవుడు ఇచ్చిన ఆ మూడు బుట్టలు గుర్తుకు వస్తాయి. నువ్వేం భయపడకు, నేనిప్పుడే ఆ రాక్షసిని పంపేస్తాను. బబ్లు అన్నిటికంటే ముందు తుఫాను ఇంకా ఈదురుగాలి బుట్టని తీస్తాడు. కాని బలమైన తుఫాను ఇంకా ఈదురుగాలిలో కూడా రాక్షసి ఓడిపోదు. అది వాళ్ళిద్దర్నీ వెంట పెడుతుంది. చూస్తుంటే ఇది ఆగేలా లేదే. అప్పుడు బబ్లు వాన ఇంకా వడగళ్ల బుట్టని తెరుస్తాడు. రాక్షసి గాయపడిపోతుంది, కాని వాళ్లని వెంట పడడం ఆపదు. బబ్లు ఇంకా చందా పరిగెత్తి పరిగెత్తి ఊరికి చేరుకుంటారు. ఊర్లో వాళ్ళు వాళ్ల దగ్గరికి వస్తారు. వాళ్లని వాళ్ళు అడుగుతారు, ఏమైంది పిల్లలు, ఎందుకు పరిగెత్తుతున్నారు? ఆ ముసలి రాక్షసి వదలకుండా మా వెంట పడుతోంది. అరే, మేమంతా కూడా ఆ రాక్షసి పనులకి విసిగిపోయి ఉన్నాం. చందా, ఇక మనం ఆ రాక్షసిని చంపక తప్పదేమో అనిపిస్తుంది. ఊర్లో వాళ్ళు కూడా దానివల్ల బాధపడుతున్నారు. ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అదే మనల్ని చంపేస్తుంది. అప్పుడు బబ్లు ఆఖరికి నిప్పు బుట్టని తెరుస్తాడు. ముసలి రాక్షసి కాలి చనిపోతుంది. అప్పుడు ఆ ఊరి సర్పంచ్ కూడా అక్కడికి చేరుకుంటారు. పిల్లలు, మీరు చాలా మంచి పని చేశారు. ఊళ్ళో వాళ్ళకి ఆ ముసలి రాక్షసు నుంచి విముక్తి కలిగించారు. అది తరచూ మా పశువుల్ని తినేస్తూ ఉండేది. మీకు బహుమతిగా నేను మీకొక ఇల్లు ఇస్తున్నాను. ఊళ్ళో వాళ్ళు బబ్లు ఇంకా చందాకి పెళ్లి చేస్తారు. అప్పుడు బబ్లు చందా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. ఎంతో కాలం క్రితం జరిగిన విషయం. రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ చాలా మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి లాలా పొలంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరూ రోజంతా చాలా కష్టపడేవారు. సాయంత్రం అవ్వగానే లాలా వాళ్ళిద్దరికి కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇది వారి దినచర్యగా మారిపోయింది. ఇద్దరి ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మిత్రులిద్దరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఏమైంది సురేష్, ఈరోజు నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావు రమేష్ అన్న, ప్రతిరోజు ఉండేదే పెళ్ళాం రుసరుసలు. నాకు జీవితం అంటేనే వీరక్తొచ్చేస్తుంది. సురేష్, ఇందులో నీ భార్య తప్పేముంది? మన పరిస్థితి అలా ఉందంతే. మనం గనక ఒక్కరోజు పనిచేయకపోయినా ఇంట్లో తినడానికి అస్సలు ఏమీ ఉండవు. మనం కూడా పట్టణం వెళ్ళి పనిచేయగలిగితే బాగుండేది. పట్టణంలో మనం చేసే పనికి ఎక్కువ డబ్బులు వస్తాయా? హా, మన పక్కింట్లో ఉండేవాడు కదా ఆ నందన్, అతను పట్టణంకెళ్ళాడు. 2 నెలల్లో అతను ఎన్ని డబ్బులు సంపాదించాడంటే, అతను ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సురేష్, ఇదేదో బాగుందే. అయితే మనం కూడా పట్టణంకి వెళ్దాం, వెళ్ళి బోల్డ్ అని డబ్బులు సంపాదిద్దాం. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. నేను నా భార్యకి చెప్తాను, ఆ తర్వాత బయలుదేరదాం. సురేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. విమల, ఒక విషయం తెలుసా? ఈరోజు నేను రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయం? పట్టణంకి వెళ్ళి పనిచెయ్యాలని. నిజంగానా? అంటే దీని అర్థం అతి త్వరలో మనం కూడా ధనవంతులం అవుతామా? అంటే మన దగ్గర కూడా బోలెడని డబ్బులుంటాయా, నగలు కూడా ఉంటాయా? అరే భలే భలే. అరే 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 అరే, ఆగు, కొంచెం ఓపిక పట్టు. మేమింకా ఇక్కడ నుంచి బయలుదేరనే లేదు. అప్పుడే నువ్వేమో ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా? సురేష్ భార్య చాలా సంతోషించింది. అలా కొన్ని రోజుల్లోనే రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ పట్టణానికి బయలుదేరారు. ఇద్దరూ పట్టణం చేరుకున్నారు. పైగా ఇక్కడ వాళ్ళకి ఏ పని దొరికితే అది చేసేవాళ్ళు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి పట్టణంలో ఎక్కువ డబ్బులొచ్చేవి. చూస్తూ ఉండగానే 1 నెల గడిచిపోయింది. నాకు మన ఊరు బాగా గుర్తుకొస్తోంది. నాకు కూడా.
ఇప్పటి వరకు మనం చాలా డబ్బులు సంపాదించి ఉంటాము కదా. అయితే పద, మనం తిరిగి ఊరికి వెళ్ళిపోదాం. ఇద్దరు గ్రామం పొలిమేరకు చేరుకున్నారు. మనం నెల రోజుల తర్వాత మన ఊరికి తిరిగి వచ్చాము. ఎంతో హాయిగా అనిపిస్తోంది కదా. అవును సురేష్, కానీ నాకు ఒక విషయం గురించి దిగులుగా ఉంది. ఏం విషయం గురించి? ఏముంది, నేను ఈ డబ్బులన్నీ ఒక్క నెలలో ఎక్కడ ఖర్చు పెట్టేస్తానో ఏంటో అని. అవునన్నా, ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ చెట్టుంది చూడు, మన సంపాదనలో సగం ఇందులో పెట్టేద్దాం. ఒక నెల తర్వాత వచ్చి వీటిని తీసుకుందాం. ఈ సలహా ఏదో చాలా బాగుంది. ఇద్దరు కలిసి తమ తమ మూటల్లో నుంచి కొంత డబ్బులు వాళ్ల దగ్గర ఉంచుకొని మిగిలిన డబ్బులు చెట్టు తొర్రలో వారు దాచేశారు. ఇద్దరు ఊరు చేరుకున్నారు. సంతోషంగా జీవించసాగారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. సురేష్ తన భార్య విమలతో మాట్లాడుతున్నాడు. మీరు తెచ్చిన డబ్బులతో నేను కనీసం ఒక్క హారం కూడా కొనుక్కోలేకపోయాను. ఎవరు చెప్పారు నేను సంపాదించింది కేవలం ఇన్ని డబ్బులే అని? మరి రమేష్ ఇంకా నేను మా సగం సంపాదనని దాచేసొచ్చాము. కానీ ఎందుకు? ఎందుకంటే మేము మొత్తం మా దగ్గరున్న డబ్బులన్నీ తొందరగా ఖర్చు పెట్టేస్తావేమో అని భయం వేసింది. ఓహో, అలాగా అంటే దీని అర్థం రమేష్ అనే డబ్బులు కూడా అక్కడే ఉండుంటాయి అంటే రెండింతలన్నమాట. సురేష్ రాత్రి చీకట్లో అదే చెట్టు దగ్గరికి వెళ్లాడు. అతను 2 మూటలని తీసేశాడు. ఇక 1 నెల గడిచిపోయింది. ఇద్దరు చెట్టు దగ్గరికి వెళ్లారు. ముందు రమేష్ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి చూశాడు. సురేష్, ఇందులో 2 మూటలు లేవు. ఏంటి, ఏది నన్ను చూడు నువ్వు. ఇక ఇప్పుడు సురేష్ కూడా చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. 2 మూటలు లేవు, ఖచ్చితంగా నువ్వే నా డబ్బులు తీసేసి ఉంటావు. లేదు లేదు మిత్రమా, నేను దొంగతనం చేయలేదు. నువ్వు దొంగతనం చేశావో లేదో ఇక అది మనం పంచాయతీలోనే తేల్చుకుందాం. రమేష్ ఇంకా సురేష్ పంచాయతీకి వెళ్లారు. 1 నెల రోజుల క్రితం మేం పట్టణం నుంచి తిరిగొచ్చినప్పుడు మేం మా సంపాదనలో సగం డబ్బుని ఒక చెట్టు తొర్రలో దాచాం. కానీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్లేసరికి అక్కడ డబ్బులే లేవు. ఈ విషయం కేవలం నాకు ఇంకా రమేష్కే తెలుసు. నాకైతే ఆ డబ్బు ఇతనే దొంగతనం చేశాడనిపిస్తోంది. లేదు సర్పంచ్ గారు, నేను దొంగతనం చేయలేదు. బహుశా ఇతనే తీసి ఉండొచ్చు. ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. ఇప్పుడు ఎవరు తీశారో ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఒక సాక్షి కూడా ఉంది. సాక్ష, కానీ ఎవరు? స్వయంగా ఆ చెట్టు మీద నివాసం ఉండే ఒక దేవత. ఏ చెట్టులో అయితే మేము 2 మూటలు దాచామో ఆ చెట్టు మీద ఒక దేవత నివసిస్తుంటారు. మనం వెళ్ళి ఇప్పుడే అవిని అడుగుదాం. అలాగే పదండి. మొత్తం అందరూ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దేవత, మీరే చెప్పండి, మీ దగ్గర పెట్టిన 2 మూటలని ఎవరు దొంగిలించారు? చెప్పండి, ఎవరు దొంగిలించారు? కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో రమేషే ఆ 2 మూటలని దొంగిలించాడు. ఏంటి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. రమేష్ పక్కనే ఉన్న 1 నిప్పుని తీసుకుని ఆ చెట్టుకి నిప్పంటించేశాడు. అయ్యో కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడ నిలబడి ఉన్న జనం విమలని చెట్టు నుంచి బయటికి తీసి తన ప్రాణం కాపాడారు. అయితే తినేనన్నమాట మీరు చెప్పినట్టు చెట్టు మీద నివసించే దేవత. నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు మిత్రమా. అలా అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సురేష్ ఇంకా విమల ఏడుస్తూ కూర్చొనిపోయారు.